ప్రధానంగా నాగర్ కర్నూలు రంగారెడ్డి సంగారెడ్డి జనగామ జిల్లాలో ఇలాంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. తాము ఎవరికి అమ్మని భూమిని ఇతరుల పేరిట రాసిన ఆధార పత్రాలను అడిగితే ఇబ్బంది పెడుతున్నారని. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అప్పీలకు వెళ్ళిన న్యాయం జరగడం లేదు. దీంతో బాధితులు హైదరాబాద్లో సమాచార హక్కు చట్టం కమిషన్ కార్యాలయం కూడా వస్తుండడం గమనార్హం. తరతరాలుగా అనుభవిస్తున్న తమ భూమిని అన్యాయంగా ఇతరుల పేరిట రాశారని, మార్చమని అడిగితే అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఆర్డీఐ కింద వాళ్ళు సమర్పించిన దరఖాస్తులు, సెల్ డేట్స్, ఇతర ఆధార పత్రాలను అడిగితే ఇవ్వడం లేదని కమిషనర్ ఆశ్రయిస్తున్నారు. కొందరైతే 6 నెలలుగా అధికారుల చుట్టూ చక్కర కొడుతున్నా పట్టించుకోవడం లేదు. ఏదైనా భూ సమస్య వస్తే ధరణి పోర్టల్లోని 33 మాడ్యూల్ ద్వారానే అప్లై చేసుకోవాలి. దీంతో చాలామంది మీ సేవా కేంద్రానికి వెళ్ళి అన్ని ఆధార పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకుంటున్నారు. వాటిలో చాలా వరకు రిజెక్ట్ చేస్తున్నారు. ఏ కారణంతో రిజెక్ట్ చేస్తున్నారో మాత్రం దరఖాస్తుదారునికి చెప్పడం లేదు. ఆ కారణాలు ఏమిటో చెబితే సంబంధిత పత్రాలను జత చేసే అవకాశం ఉంటుంది. దరఖాస్తు తిరస్కరణకు కారణాలు ఏమిటో చెప్పాలని సమాచార హక్కు చట్టం కింద అడిగిన నో రెస్పాన్స్. అప్పీల్కు వెళ్ళినా నో రెస్పాన్స్. దీంతో ఆర్డీఐ కమిషనర్ల దగ్గరికి ధరణి దరఖాస్తుల తిరస్కరణకు కారణాలు ఏమిటో చెప్పడం లేదంటూ వస్తున్నట్లు తెలిసింది. కనీస బాధితను మరవడంతో బాధిత రైతులు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. అక్కడ సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రైతుకు పాస్ పుస్తకం ఉన్నది. తనకున్న ఎకరాన్ పొలంని కట్నంగా ఇచ్చి బిడ్డ పెళ్లి చేశాడు, కానీ ఆ భూమిని వేరే పారిట పట్ట చేశారు. తన భూమిని ఆయన పేరిట రాశారంటూ అధికారులను అడుగుతూనే ఉన్నాడు. ఏండ్లు గడిచాయి, బిడ్డ మరో బిడ్డకు జన్మనిచ్చింది. కట్నం కింద ఇస్తామన్న పొలాన్ని ఇవ్వడం లేదని అల్లుడు బిడ్డను ఇంటికి పంపించాడు. అధికారులు మాత్రం తామిప్పుడు ఏం చేయలేమంటూ చేతులెత్తేశారు. సివిల్ కోర్టుకు వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. ఉన్న పొలాన్ని కట్నంగా ఇచ్చి బిడ్డ పెళ్లి చేసి సామాన్య రైతు కోర్టుకు వెళ్లి కేసులు దాఖలు చేయగలడా? అడిగిన పత్రాలు సమర్పించగలడా? ఖర్చులు ఎవరు భరించాలి? అన్యాయంగా రైతు పొలాన్ని ఇతరుల పేరిట రాసిన అధికారులే సరిదిద్దాల్సిన బాధ్యతను మరిచారు.